ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీఎం జగన్ పైన, వైసీపీ పైన ఫైర్ అయ్యారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎవరు అవునన్నా కాదన్నా పులి కడుపున పులే పుడుతుందన్నారు. ఏపీ ప్రజలకు మంచి చేయటానికే వచ్చాను, ప్రత్యేక హోదా తెచ్చే వరకు పోరాడతానన్నారు షర్మిల. అటు చంద్రబాబు గారైనా, ఇటు వైసీపీ జగన్ అన్న గారైనా, మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే, ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు అంటే, ఇక మరి ఈ కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నా. జగన్ అన్న గారు అటు తెలుగుదేశం, చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ. ఒక ఎంపీని గెలవకుండా, ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే బీజేపీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్, బీజేపీ పార్టీ కైవశమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఈ ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి, ఈ ఎన్నికల్లోనే మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు దాటాయంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అరిసి గీ పెట్టినా మన జాతకాలు మారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి. ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే, అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా అద్దు హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు ఘీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి.